శ్రీ వేంకటాద్రినిలయ కమలా కాముకః పుమాన్ అభంగుర విభూతిర్న తరంగయతు మంగళం. ప్రియ భగవద్బంధువులారా, మన నాచ్యారి తిరుమిడి ప్రవచన పరంపరలో 24వ ప్రవచనాన్ని మనం వినబోతున్నాం. ఆండాళమ్మ వారు శరతల్పగతుడైనటువంటి భీష్ముని వలె ఉన్నారు అని, అలాగ పరమాత్మని అభిమానించి పరమాత్మని పొందలేక బాధపడేటటువంటి ఆండాళమ్మవారిని సేవించడానికి చూడడానికి తల్లులు చెలికెత్తెలు బంధువులు అందరూ వచ్చి చుట్టుముట్టి ఉన్నారట. అలాగ తనని చూడడానికి వచ్చి చుట్టుముట్టి ఉన్నటువంటి తల్లులకి బంధువులకి స్నేహితులకి ఆండాళమ్మవారు, అగో స్వామి నన్ను కటాక్షించలేదు, ఆయన వైభవానికి నేను తగనా అని, పురుషోత్తముడైన స్వామి వైభవానికి తగినటువంటి వైభవం కలిగిన దానిని నేను అని, శ్రీరంగంలో ఉండేటటువంటి రంగనాథుడి యొక్క వైభవాన్ని అంతటిని తెలియజేస్తున్నారు ఆండాళమ్మవారు. శ్రీరంగనాథుడి దివ్య సౌందర్యాన్ని, శ్రీరంగనాథుని దివ్య గుణవైభవాన్ని, శ్రీరంగనాథుని యొక్క దివ్య ఐశ్వర్యాన్ని ఆండాళమ్మవారు తెలియజేస్తున్నారు. పోంగోదం సూండ పోనయం విణ్ణులహం ఆంగాదం సోరామి ఆళ్ఘిన్న వెంబెరుమాన్ செங்கோலடைய திருவரங்கச் செல்வனார் எங்கோல் வளையார் இடர் தேர்வர் ஆகாதே. ஸ்ரீரங்கநாதுடு உபய விபூதி நாயக்குடு அனு ஆண்டாளம்மவர் தெளிஜேஸ்தார். உபய விபூதலே ஸ்ரீவைகுண்டமு விரஜகி வெதர்கட்டு நுண்டேட்டு சகல லோகாலதோ கூடின பூமண்டலம், தீனிக்கு லீலா விபூதனி பேரு. పైనుండేటటువంటి విరజక అవతరగట్టునుండేటటువంటి వైకుంఠ మహానగరానికి నిత్య విభూతిని పేరు. ఈ రెండు లోకాలు కలిగిన వాడు పరమాత్మ, ఉభయ విభూతి నాథుడు అని ఆయనకి పేరు. ఆయన ఈ ఉభయ విభూతులని తాను ఏలుకుంటున్నాడు. ఎలా ఏలుకుంటున్నాడు ఉభయ విభూతుల్ని అంటే, ఎటువంటి కొరత లేకుండా ఏలుకుంటున్నాడు. ఆంగాదుం సోరామే ఆళ్ఘిన్న వెంబెరుమాన్, వాటికి ఎట్టి కొరత లేకుండా పరమపదానికి, అపరమపదానికి అంటే పరమపదంలో ఉండేటటువంటి నిత్యులకి ముక్తులకి ఎట్టి కొరత లేకుండా, తన దర్శనం అయ్యేటట్టుగా, తన వైభవం అందేటట్టుగా, తన గుణాలు అందేటట్టుగా ఏలుకుంటున్నాడు. ఇక లీలావిభూతిలో ఉండేటటువంటి మనకి, లీలావిభూతిలో శ్రీరంగనాథుడిగా శ్రీరంగ క్షేత్రంలో ఉండి తన యొక్క దివ్య సౌందర్యం, తన యొక్క దివ్య వైభవం, తన యొక్క దివ్య గుణాలు మనకు అందేటట్టుగా ఇక్కడ మనని ఏలుకుంటున్నాడు. అలాగ ఉభయభూతుల్ని ఏలుకునేటటువంటి స్వామి శ్రీరంగనాథుడే. అలా ఏలుకునేటప్పుడు ఈ ఉభయభూతుల్లో ఉండేటటువంటి వారికి ఎట్టిలోటు రాకుండా, ఎట్టి కొరత లేకుండా ఏలుకుంటున్నాడు అన్నారు. అలాంటి స్వామి చేతిలో ఒక దండ ఉంటుందిట. ఆ దండానికి శంగోలని పేరు, దీనికి అధికార దండమని పేరు. శ్రీరంగనాథుడు ఉభయభూతినాథుడు అని తెలియజేసేటటువంటి దండమే అది. శ్రీరంగంలో ఉండేటటువంటి నంబెరుమాళ్ ఎప్పుడూ ఆ దండాన్ని ధరించి ఉంటారు. ఉత్సవానికి బయలుదేరినా ఆ దండాన్ని తన కూడా అట్టే పెట్టుకుంటారు, ఆ దండాన్ని వదిలి ఉండరు. ఎప్పుడూ అధికార దండాన్ని తన చేతిలో ధరించి ఉండేటటువంటి స్వామి రంగనాథుడు. అందుకే శ్రీరంగనాథుడికి తిరువరంగ చల్వనారని పేరు. శ్రీరంగంలో ఏం చేసి ఉండే సంపన్నుడు అని. అలాంటి సంపన్నుడైనటువంటి రంగనాథుడు, నా యొక్క గాజులు జారిపోతూ ఉంటే నా కష్టాన్ని తీర్చలేడా, తీర్చడం లేదా స్వామి అని చెలికెత్తెలికి ఆండాళమ్మవారు తెలియజేస్తూ బాధపడుతున్నారు. ఆ రంగనాథుడు వామనుడిగా ఈ లోకంలోకి వచ్చాడు. ఈ లోకంలోకి వచ్చి బలిచక్రవర్తిని వంచి లోకాల్ని కొలిచాడు అని ఆండాళమ్మవారు చెబుతున్నారు. లోకాల్ని కొలిచాడు కానీ నన్ను కటాక్షించలేదు. పొల్లా కురళురువాయ్ పొర్కయిల్ నీరేత్తి ఎల్లా ఉలహమళందుకొండ ఎంబెరుమాన్ నల్లారహళ్వాళు నళిర్ అరంగనాహణయాన్ ఇల్లాధోం కైపొరులుం ఎయిదువానొత్తుడనే. ఆ రంగనాథుడు నా ధనాన్నంతా దోచేశాడు. ధనాన్ని దోచేయడం అంటే నా సౌందర్యాన్నంతా దోచేశాడు. ఎలాంటివాడైన పొల్లా కురళురువాయ్ పొర్కయిల్ నీరేత్తి ఎల్లా ఉలహమళందుకొండ ఎంబెరుమాన్. ఎవరైనా ఒకప్పుడు వామనమూర్తిగా ఈ లోకంలోకి వచ్చిన వాడైనా, కొరళురువాయ్, కొరళ్ళు అంటే పొట్టి, ఉరు అంటే రూపం, పొట్టి రూపాన్ని ధరించాడు. ఎలాంటి పొట్టి రూపం? పొల్లా కొరళురువాయ్, వంచన చేసేటటువంటి పొట్టి రూపం. ఎవరిని వంచన చేయడానికైనా పొట్టి రూపాన్ని ధరించాడు? బలిచక్రవర్తిని వంచన చేయడానికి. బలిచక్రవర్తిని వంచన చేయడానికి బలిచక్రవర్తి యొక్క యజ్ఞ వాటికకి
పొట్టి వామన బ్రహ్మచారిగా వచ్చి ఆ బలిచక్రవర్తిని మోహింపజేసి తన సౌందర్యానికి వసుడైనటువంటి బలిచక్రవర్తి స్వామిని ఏం కావాలని అడిగితే మూడడుగుల నేలని అడిగాడు. మూడడుగుల నేలని బలిచక్రవర్తి జలధారతో దానం చెయ్యగా ఆ జలధార చేతిలో పడగానే పుర్కయల్ నీరెత్తి ఆయన యొక్క బంగారు హస్తంలో దాన జలం పడిందిట. అలా పడగానే ఎల్లా అంబులహం అలందుకొండా వెంబెరుమాన్ లోకాలన్నిటినీ కొల్చుకోవడానికి వీలైనటువంటి అద్భుతమైనటువంటి త్రివిక్రమ రూపాన్ని ధరించినటువంటి మహానుభావుడు. ధరించి ఉలహమళంద ఎంబెరుమాన్ లోకాలన్నిటినీ కొలిచి తన పాదాల కింద అట్టే పెట్టుకున్నటువంటి స్వామి లోకాలకన్నిటికీ ఉపకారం చేస్తాడా నాకు చేయడా అని అండాళమ్మవారి భావన అనమాట. వామనమూర్తిగా వచ్చి దేవతల ఉపకారం చేశాడు, త్రివిక్రముడుగా వచ్చి లోకాలకు ఉపకారం చేశాడు. లోకాలకు ఉపకారం చేయడం ఏమిటంటే తన యొక్క పాదార విందాల్ని అందరి శిరస్సున పెట్టినటువంటి మహానుభావుడు స్వామి, అళందుకొండ వెంబెరుమానట్టి స్వామి. నల్లార్హల్వాడుం నళిర్ అరంగ నాహణయాన్ శ్రీరంగంలో ఆదిశేషులు వారిని సెయ్యగా చేసుకుని ఉండేటటువంటి స్వామి. ఎలాంటివాడు నళిర్ అరంగం అన్నారు. శ్రీరంగం ఎలాంటిదంటేట, ఎవరైతే ఆ శ్రీరంగాన్ని సేవిస్తారో సేవించిన వారి యొక్క సకల తాపాలని తొలగించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి నగరం ఆ నగరం. అలాంటి నగరంలో అందరి తాపాన్ని తొలగించడం కోసం, ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవికములుగా ఉండేటటువంటి తాపాలని హరించడం కోసం ఆయన ఆదిశేషులను సెయ్యగా చేసుకుని శ్రీరంగనాథుడిగా సేనించి ఉన్నట్ట. ఆ ఊరు అంత గొప్పది, ఆ ఊళ్ళో ఉండేటటువంటి మహానుభావులు అద్భుతమైన వైభవం కలిగిన వారు అంటుంది అండాళమ్మ. నల్లార్హల్ వాళ్ళం సత్పురుషులు ఉజ్జీవించేటటువంటి ఒక మహానగరం శ్రీరంగం అన్నారు. శ్రీరంగం పెద్దలు వేయించేసి ఉండేటటువంటి ఊరు. ఆ శ్రీరంగంలో ఉండేటటువంటి పెద్దలు ఎలాంటి వారంటేట, రంగనాథుడే తమకు సర్వస్వము అని తమ సర్వస్వాన్ని రంగడికి అర్పించినటువంటి మహానుభావులట. వారికి నల్లార్హల్ అని అండాళమ్మవారు పేరు పెట్టింది, సత్పురుషులు. అలాంటి సత్పురుషులైనటువంటి మహానుభావులు ఉండేటటువంటి ఊరు శ్రీరంగంలో ఉండేటటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటేట, శ్రీరంగనాథుడే తమకు సర్వస్వం అనుకుంటారు. నళిర్ అరంగం అన్నారు, తాపాలని హరించేటటువంటి శ్రీరంగం అన్నారు. శ్రీరంగంలో ఉండేటటువంటి వారికి పరమపదం వస్తే ఏం చేస్తారు అన్నారు. శ్రీరంగంలో ఉండేటటువంటి వారు పరమపదాన్ని స్వీకరించరట, పరమపదాన్ని ఆదరించరట, పరమపదాన్ని ఇష్టపడరట. ఎందుకు ఇష్టపడరు, పరమపదంలో ఉండేటటువంటి వైభవం కంటే శ్రీరంగంలో ఉండేటటువంటి వైభవం గొప్పది. పరమపదంలో ఉండేటటువంటి పరమాత్మ అందం కంటే శ్రీరంగంలో ఉండేటటువంటి శ్రీరంగనాథుడి యొక్క సౌందర్యం చాలా గొప్పది. అందుకు శ్రీరంగంలో ఉండేటటువంటి పెద్దలు పరమపదాన్ని ఇచ్చినా పరమపదం నాకు వద్దు అని పరమపదాన్ని స్వీకరించట. పరమపదం కంటే శ్రీరంగమే పరమభోగ్యమని భావిస్తారట. ఇచ్చువై తవిరయాన్ పోయి ఇందిర లోకమాళుం అచ్చువై పెరుణం వేండేన్ అరంగమాన అహరుడానే. ఓ శ్రీరంగనాథ, నేను ఈ నీ దివ్య సౌందర్యాన్ని సేవించిన ఈ కళ్ళతోటి నేను పరమపదనాథుణ్ణి సేవించను, ఇంద్రలోకాన్ని నేను ఏలుకోను, శ్రీరంగంలో నిత్యవాసం గనక కుదిరితే ఇంద్రలోకం కూడా వద్దు అంటారట. ఇంద్రలోకం కూడా వద్దు, పరమపదం కూడా వద్దు, శ్రీరంగమే మాకు వాసస్థానంగా ఉండాలి, శ్రీరంగంలోనే మేము ఉండాలి, అలా మమ్మల్ని కటాక్షించవలసింది అని ప్రార్థిస్తారట. ఇగో తొండరడిప్పుడి ఆళ్ళవారు ప్రార్థించినట్టుగా, అచ్చువై పెరుణం వేండేన అరంగమానహరులానే అన్నారు. అచ్చువై అన్నారు. అచ్చువై అంటే ఆ పరమపదంలో ఉండేటటువంటి అనుభవం. పరమపదం అని ఆ పేరు కూడా చెప్పలేదు, ఆ పేరు చెప్పడం కూడా ఇష్టం లేదుట తొండరడిప్పుడి వాళ్ళు వాళ్ళకి. శ్రీరంగం గొప్పది, శ్రీరంగ అనుభవం గొప్పది, శ్రీరంగ వైభవం గొప్పది, శ్రీరంగ వాసమే మాకు కావలసింది అని చెప్పినట్టుగా శ్రీరంగంలో ఉండేటటువంటి పెద్దలు అలా ఉంటారట. ఇక్కడ ఈ పాసురంలో కొన్ని ఐతిహ్యాల్ని మనకి పెద్దలు ఇచ్చారు. పరాశర భట్టర వారని ఒక పెద్దలు ఉండేవారు. ఈ పరాశర భట్టర్ అంటే ఎవరంటే, శ్రీరంగనాథుడి యొక్క మానసపుత్రులు.
శ్రీరంగ సన్నిధిలో పెరిగినటువంటి మహానుభావులు. రంగనాయకి, రంగనాథుడు వాళ్ళని పెంచి పెద్ద చేశారు. ఇద్దరు సోదరులు, అందులో పరాశర భట్టర్ అనేవారు ఒకరు. ఇలాంటి పరాశర భట్టర్ అనేటటువంటి వారు శ్రీరంగనాథుడి యందు అమితమైన ప్రేమ కలిగి ఉండేవారు. రంగనాథుడి యొక్క వైభవం అన్న, శ్రీరంగ వైభవం అన్న పరాశర భట్టర్ వల్లే తెలియాలి. అంతటి మహానుభావులు, వారి చెప్తేనే తెలుస్తుంది, మిగిలిన వాళ్ళకి తెలియవు. అంతటి మహానుభావులు ఆ పరాశర భట్టర్ అనేటువంటి మహానుభావులు. వారికి ఒకనొక సందర్భంలో వీపులో కురుపు వచ్చిందిట, నార కురుపు అని వస్తుంది. అలా వీపులో కురుపు వచ్చి వారు బాధపడుతూ ఉంటే ఓ రోజు శ్రీరంగనాథుడిని సేవించడానికి వెళ్ళారట, సన్నిధికి వెళ్ళారట. సన్నిధిలో ఉండేటటువంటి పెరుమాళ్ళు భట్టర్ వారిని చూచి, భట్టరే వేయించేయండి, దయచేయండి అని ఆహ్వానం పలికారట. ఆహ్వానం పలికి, రండి, ఏమిటి భయపడుతున్నారా మీరు, మీకు ఇంత కష్టం వచ్చింది అని పలకరించారట. పలకరించి, ఏమిటి భయపడుతున్నారా, పరమపదం వస్తుందని భయపడుతున్నారా అన్నారట. అంటే, ఓ స్వామి, పరమపదం వస్తుందని నేనేం భయపడడం లేదు, అంటే మేము మీకు పరమపదం ఇవ్వాలనుకుంటున్నాం అన్నారట. మీరు పరమపదాన్ని ఇచ్చినా మేము దాన్ని స్వీకరించామన్నారట భట్టరు గారు. అలా అంటే ఎలాగా, మేము మీకు పరమపదాన్ని ఇస్తున్నాము, మా ఆజ్ఞకి తిరుగులేదు అన్నారట. అంటే భట్టరు గారు చెప్పారట, మీరు గనక ఒకవేళ పరమపదాన్ని ఇస్తే నేను ఆ పరమపదానికి వెళతాను, ఆ పరమపదంలో ఉండేటటువంటి స్వామిని సేవిస్తాను, అక్కడ కస్తూరి తిలకాన్ని ధరించినటువంటి రంగనాథుడిగా మీరు కనిపించారా, సరే సరే, అలా కనపడకపోతే నేను ఆ పరమపదం నుంచి ఈ శ్రీరంగంలోకి దూకేస్తాను అన్నారట. శ్రీరంగంలో ఉండేటటువంటి మహానుభావుల యొక్క స్వభావం అలా ఉంటుంది అన్నారు. ఈ విధంగా పరమపదాన్ని కూడా తిరస్కరించేటటువంటి వైభవం కలిగినటువంటి వారు శ్రీరంగంలో ఉండేటటువంటి మహానుభావులు. అలాంటి శ్రీరంగనాథుడు అంతమందిని కటాక్షిస్తున్నాడే, నన్ను మాత్రం కటాక్షించకుండా ఇలా ఇబ్బంది పెడుతున్నాడు అని ఆండాళమ్మవారు వాపోతున్నారు. నల్లార్హల్వాళ్ళు నళిర్ అరంగనాహణయాన్ ఇల్లాధోం కైపురులుం ఎయిదువాన్ ఒత్తుళనే, నా యొక్క ఐశ్వర్యాన్నంతా లేకుండా చేశాడు, నా సౌందర్యం అంతా తరిగిపోయేలా చేశాడు, నేను వాడిపోయేలా చేశాడు, తన దర్శనాన్ని ఇవ్వకుండా నన్ను బాధ పెట్టాడు రంగనాథుడు అని. అందరికీ ఆయన నాథుడే, నాకు మాత్రం కష్టాలని కలగజేస్తున్నాడు అని ఆండాళమ్మవారు చెబుతున్నారట. చెబుతూ ఆ స్వామి యొక్క వైభవాన్ని మనకి ఇంకా అందిస్తున్నారు. ఉన్నాది ఉరంగాది ఉరుగడలై ఉడరెత్తి పెన్నాక్కై ఆప్పుండు తాముత్తపేదెల్లాం తిన్నారు మదిల్షూడ్ తిరువరంగ చెల్వనార్ ఎన్నాదే తమ్ముడయ నన్మహళే ఎండువరే. ఉన్నాది ఉరంగాది ఉరుగడలై ఊడరెత్తి, పరమాత్మ యొక్క స్వభావం ఎలాంటిదంటే ఎవరైతే తమను ఆశ్రయిస్తారో, ఆశ్రయించినటువంటి వారు పడేటటువంటి కష్టాలనన్నీ తొలగించడం కోసం ఆయన ఎన్ని కష్టాలు పడడానికైనా వెనకాడనటువంటి స్వభావం, అలాంటి స్వభావం పరమాత్మకు ఉందని ఎలా తెలిసింది మీకు అంటే ఆండాళమ్మవారు తెలియజేస్తున్నారు. ఉన్నాది ఉరంగాది ఉరుగడలై ఊడరెత్తి. రామావతారంలో శ్రీరామచంద్రుడు తన నుంచి దూరమైనటువంటి సీతమ్మని పొందడానికి పడరాని పాట్లు పడ్డట, ఎన్ని పాట్లు పడ్డాడో రామచంద్రుడు చెప్పడానికి వీల్లేదు. ఏం పాట్లు పడ్డాడండి, ఎన్ని పాట్లు పడ్డాడండి, ఎలా పడ్డాడండి అంటే ఆండాళమ్మవారు చెప్తున్నారు. ఉన్నాదు ఉరంగాదు, తిండి తినలేదుట, నిద్రను పోలేదుట, తిండి తినక నిద్రపోక సీతే సీతే అని, ఓ సీత ఓ సీత ఓ సీత అని ఆ సీతనే తలచుకుంటూ బాధపడుతూ దుఃఖపడుతూ ఉన్నట్ట. అలా దుఃఖపడేటప్పుడు తన శరీరం మీద వాలినటువంటి ఈగల్ని కానీ దోమల్ని కానీ నలికిలి పాములు కానీ వేటిని పట్టించుకోకుండా శరీరం యందు స్పృహ లేక శరీరాన్ని రక్షించుకోకుండా సీతమ్మనే తలచుకుంటూ కన్నీరు మున్నీరుగా విలపించినటువంటి మహానుభావుడు రామచంద్రుడు. ఆడవాళ్ళంటే శ్రీరామచంద్రుడికి అంత ప్రేమట. ఉన్నాదు ఉరంగాది ఉరుగడలై ఊడరుత్తి, నిద్రాహారాలు లేకుండా సీతమ్మను తలచుకుంటూ ఉన్నాడు. ఆ సీతమ్మని పొందడానికి అడ్డంగా ఉండేటటువంటి సముద్రం ఏదైతే ఉందో ఆ సముద్రాన్ని బంధించాడు, ఆ సముద్రానికి వారధి కట్టాడు. వారధి కట్టి పెన్నాక్కై ఆప్పుండు తాముత్త పేదల్లాం, ఒక వైభవం కలిగినటువంటి అమ్మవారిని, సీతమ్మవారిని రక్షించాడు. అలా ఆ సీతమ్మ పొందినటువంటి ఫలం ఏదైతే ఉందో ఆ ఫలమంతా నేను పొందాలి,
ఎలా అయితే పరమాత్మ సీతమ్మని సముద్రానికి వారధి కట్టి తన దరి చేర్చుకున్నాడో ఆ విధంగా ఆ పరమాత్మ వచ్చి నన్ను కూడా తన దరి చేర్చుకోవాలి. అలా దరి చేర్చుకోకుండా ఆ స్వామి నన్ను బాధ పెడుతున్నాడు అని ఆండాళమ్మవారు చెలికత్తెలకి చెబుతున్నారు. పాశితూర్తి కిడంద పార్మహల్కి పండురునాళ్ మానమిలా పన్నియాం తేసుడయ్య తిరువరంగ చల్వనార్. గొప్ప తేజస్సు కలిగినటువంటి శ్రీరంగంలో వేంచేసి ఉండేటటువంటి సంపన్నుడైనటువంటి స్వామి, ఆ స్వామి ఏం చేశాడో తెలుసా? ఒకనొకప్పుడు అండభిత్తులో కూరుకుపోయినటువంటి భూమాతని ఎత్తి స్వీకరించాడు. అలా స్వీకరించినప్పుడు ఆమెను స్వీకరించడం కోసం ఒక అద్భుతమైనటువంటి అవతారాన్ని ఎత్తాడు. ఆ అవతారమే వరాహ అవతారం. ఎలాంటిది అవతారం అంటే, పాశితూర్తి కిడంద పార్మహల్కి పండురునాళ్ నీర్వారా మానమిలా పన్నీయాం అన్నారు. పండురునాళ్ పూర్వం ఒకనొక రోజున పాశితూర్తి కిడంద పార్మహల్కి అండభిత్తులో కూరుకుపోయినటువంటి భూమాతకి, అండభిత్తులో కూరుకుపోయిన భూమాతకి ఆ భూమాతని రక్షించడం కోసంగా నీర్వారా మానమిలా పన్నీయాం, నీటికి భయపడినటువంటి, బురదకి భయపడినటువంటి అద్భుతమైనటువంటి వరాహావతారాన్ని ఎత్తాడు. శ్వేత వరాహం అని ఆ శ్వేత వరాహావతారాన్ని ఎత్తి పరమాత్మ అండభిత్తులో కూరుకుపోయిన అమ్మవారిని రక్షించాడు. అలాగే శ్వేత వరాహంగా తాను అవతరించినప్పుడు ఎలా ఉన్నాడు ఆయనంటేట, ఆయన వైభవం చెప్పడానికి వీల్లేనంతగా ఉన్నది. ఎంత రూపాన్ని, ఎంత పెద్ద రూపాన్ని ధరించాడు స్వామి అంటేట, చెప్పడానికి వీల్లేనంత పెద్ద రూపం. ఆయన వరాహావతారాన్ని ఎత్తినప్పుడు మేరుపర్వతం ఆయన యొక్క గిట్టల్లో రాయవలే ఉందిట. మేరు కణకణాయతే తస్య యజ్ఞవరాహస్య విష్ణోహ అమిత తేజస ఖుర మధ్య గతోయస్య మేరు కణకణాయతే. గొప్ప వరాహావతారాన్ని ఎత్తినటువంటి ఆ స్వామి యొక్క గిట్టల్లో మేరుపర్వతం ఒక రాయవలైపోయింది. అలాంటి అద్భుతమైన రూపాన్ని ఎత్తాడు. ఎలాంటిది ఆ రూపం అంటే మానమిలా పన్నీ అన్నారు. పన్ని అంటే వరాహం. మన లోకంలో చెప్తాను చూచారా, పంది అని అది. ఎలాంటిది? మానం లేని. మానం లేనంటే అభిమానము లేని ఒక అర్థం, కొలమానము లేని ఒక అర్థం. ఎవరైనా లోకంలో మంచి పేరు సంపాదించాలి, మంచి పేరునిచ్చేటటువంటి పని చేయాలి అనుకుంటారు, అలాంటి రూపాన్ని ధరించాలని అనుకుంటారు. పరమాత్మ వరాహావతారాన్ని ఎత్తట లోకంలో ఎవరినైనా మనం నిందించాలనుకుంటే ముందుగా నిందించడానికి వాడేటటువంటి పేరు అది. వీడు విష్ణువు యొక్క మూడవ అవతారం అన్నాడు ఒక ఆయన, ఒక కవి చమత్కారంగా. అంటే ఏమిటి అర్థం తెలుసా అండి? విష్ణువు యొక్క మూడవ అవతారం వరాహావతారం. అంటే వీడు వరాహము లాంటి వాడు అని చెప్పడం. ఆ విధంగా పరమాత్మ తన యొక్క అభిమానాన్ని తగ్గించుకుని లోకంలో అందరూ నిందించడానికి అనువుగా ఉండేటటువంటి ఒక జంతువైనటువంటి వరాహ అవతారాన్ని ఆయన ఎత్తాడు. అభిమానాన్ని వదులుకున్నాడు అని ఒక అర్థం. రెండవ అర్థం ఏమిటంటే కొలమానం లేనటువంటి అవతారం. ఎంతటి వరాహం అంటేట, ఆ వరాహము యొక్క శరీరం ఎంతగా ఉందంటేట, ఇంత అని చెప్పడానికి వీల్లేనటువంటి గొప్ప శరీరాన్ని ధరించాడు. ఎంత ఉందండి, ఎంత ఎత్తండి అంటే చెప్పడానికి వీల్లేనంత, అంతటి రూపాన్ని ధరించాడు. అండభిత్తులో కూరుకుపోయినటువంటి అమ్మవారిని పైకెత్తాడు. తెల్లగా ఎందుకు వచ్చాడండి, శ్వేతవరాహంగా ఎందుకు వచ్చాడు? సాధారణంగా లోకంలో వరాహాలు నల్లగా కనపడతాయి కదా. అంటేట అండభిత్తిలో కూరుకుపోయిన అమ్మని పైకెత్తినప్పుడు ఆ బురదంతా తన శరీరం మీద కనపడాలట. మా ఆవిడ్ని రక్షించడానికి నేను ఎంత కష్టపడ్డానో చూడు అని అన్నట్టుగా ఆ బురదంతా శరీరం మీద కనపడడానికి వీలుగా తెల్లటి వరాహావతారాన్ని ఎత్తాట స్వామి. అలా కాక అండభిత్తులో కూరుకుపోయిన అమ్మని పైకెత్తడం కోసం తెల్లటి వరాహం కింద అద్భుతమైనటువంటి రూపాన్ని ధరించి బురదకి వెరవక, నీటికి వెరవక అమ్మని తన కొమ్ముపై పైకెత్తినటువంటి మహానుభావుడు ఆయన. అలాంటి అవతారాన్నెత్తి భూమాతని రక్షించాడు. భూమాతని అండభిత్తులోంచి పైకెత్తడమే కాక లోకమంతా ఉజ్జీవించడానికి వీలుగా
ఉపదేశం కూడా చేశాడు. అలాంటి స్వామి ఈరోజు నన్ను కటాక్షించట్లేదు చూడండి అని ఆండాళమ్మవారు బాధపడుతున్నారు. పాసితూర్తిక్కడంద పార్ముహల్కి మాసుడంబిల్ నీర్వారా మానమిలాపన్నియా తేసుడయ తిరువరంగ చల్వనార్ పేసి ఇరుప్పనహల్ పెర్కవం పేశావే. ఆ స్వామి వరాహావతారాన్ని ఎత్తి చెప్పినటువంటి సూక్తులు ఉన్నాయి చూచావా, ఆ శ్రీ సూక్తులు చెప్పడానికి సాధ్యం కాదు. అందరినీ రక్షించు స్వామి, భూమాతని రక్షించాడు, సీతామాతని రక్షించాడు, అందరినీ రక్షించినటువంటి స్వామి నన్ను మాత్రం రక్షించట్లేదు అని ఆండాళమ్మవారు బాధపడుతున్నారు. బాధపడుతూ అమ్మా పర్వాలేదమ్మా, నీకేం బాధ లేదులే, స్వామి వస్తాడు రక్షిస్తాడు అని చెలికెత్తలందరూ చెప్పారట. చెబితే వారికి ఆండాళమ్మవారు చెబుతున్నారు, సెమ్మయుడయ తిరువరంగరు తాంపణి తమీమ్మ పెరువార్తై విట్టు సిత్తర్కెట్టురు పర తమ్మయొహప్పారై తాముహొప్పారెన్నుంసులు తమ్మిడయే పొయ్యానార్ సాధిప్పారు ఆరినయే. సెమ్మయుడయ తిరువరంగర్, శ్రీరంగంలో ఉండేటటువంటి స్వామికి సెమ్మయుడయ తిరువరంగర్ అని పేరు. అంటే రుజుత్వము కలిగినటువంటి స్వామి అని పేరు. రుజుత్వం అంటే త్రికరణ శుద్ధిగా భక్తులను రక్షించున్నటువంటి స్వామి అని అర్థం. భక్తులు ఆశ్రయించేటప్పుడు త్రికరణ శుద్ధిగా ఆశ్రయించినా ఆశ్రయించకపోయినా ఆయన మాత్రం రక్షించేటప్పుడు త్రికరణ శుద్ధిగా రక్షిస్తాడు. అలాంటి రుజుత్వం అనేటటువంటి గుణం కలిగినటువంటి పరమాత్మ ఆయన శ్రీరంగంలో ఉండేటటువంటి రంగనాథుడు. తిరువరంగర్ తాంపణి తమీమ్మై పెరువార్తై, తాను చెప్పినటువంటి యథార్థమైనటువంటి పెద్ద మాట ఒకటి ఉన్నది, ఆ మాటని విట్టు సిత్తర్ కేట్టురిప్పర్ విష్ణుచిత్తుల వారు విని మాకు చెప్పారు. ఏం చెప్పాడు రంగనాథుడు? దేన్ని విష్ణుచిత్తుల వారు విన్నారు, దేనిని మనకి అందించారు, తమకు అందించారు అంటే దాన్ని తెలియజేస్తున్నారు. కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి శ్రీ సూక్తి చరమ శ్లోకం. శ్రీరంగనాథుడు అంటే కృష్ణ పరమాత్మ భారత యుద్ధ సమయంలో భగవద్గీతోపదేశం చేస్తూ అర్జునుడికి అనేక ఉపాయాలను ఉపదేశం చేస్తూ చివరగా తనని పొందడానికి అత్యంత సులభమైనటువంటి ఉపాయమైనటువంటి ప్రపత్తిని ఉపదేశం చేశాడు. అలా ప్రపత్తిని ఉపదేశం చేసినప్పుడు ఆ స్వామి చెప్పాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాసుచ. ఓ అర్జున, నువ్వు కంగారు పడకయ్యా, నిన్ను రక్షించడానికి నేనున్నాను అని. ఏ ధర్మము నిన్ను రక్షించదు, నిన్ను రక్షించేది నేనే అని పరమాత్మ చెప్పాడు. అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి, నీ అన్ని పాపములని తొలగించి నీకు నేను మోక్షాన్ని ఇస్తాను అని ఆ రోజున కృష్ణ పరమాత్మ రథం తొట్టిలో కూర్చుని అర్జునుడికి చేసినటువంటి ఉపదేశమైన చరమశ్లోకం ఏదైతే ఉందో ఆ చరమశ్లోకాన్ని మా ఆచార్యులైనటువంటి విష్ణుచిత్తుల వారు తమ ఆచార్యుల ద్వారా విన్నారు. విష్ణుచిత్తుల వారు విన్నారు అంటే తమ ఆచార్యుల ద్వారా విన్నారు. తాము తమ ఆచార్యుల ద్వారా విన్నటువంటి కృష్ణ భగవానుడు చెప్పిన చరమశ్లోకం ఏదైతే ఉందో ఆ చరమశ్లోకాన్ని మాకు ఉపదేశం చేశారు. తమ్మై ఉహప్పారై తాముహప్పారెన్నుంసుల్. పరమాత్మ దగ్గర ఒక మాట ఉన్నదిట. ఏమిటా మాట? పరమాత్మని అభిమానించే వారిని పరమాత్మ అభిమానించును అని. ఎవరైతే పరమాత్మని ప్రేమిస్తారో వారిని పరమాత్మ ప్రేమిస్తాడట. పరమాత్మని ప్రేమించే వారిని పరమాత్మ ఎలా ప్రేమిస్తాడు అంటే, పరమాత్మని గనక మనం ప్రేమిస్తే పరమాత్మని ప్రేమించిన వారిని పరమాత్మ వారికంటే 1000 రెట్లు ప్రేమ చూపించి స్వీకరిస్తాడట. అలాగ స్వీకరించేటటువంటి స్వామి ఆయన. అలాంటి స్వామి యొక్క మాట గనక అబద్ధమైతే సాధిప్పారు ఆరినియే, నన్ను రక్షించేటటువంటి వారు ఎవరు అని ఆండాళమ్మవారు ఈ దశకంలో పరమాత్మ తమను కటాక్షించలేదు, అయినప్పటికీ ఆచార్యులున్నారు, ఆచార్యుల యొక్క మాట అబద్ధం కానే కాదు, ఆచార్యులు పరమాత్మ నిన్ను రక్షిస్తాడు అని చెప్పారు, మా ఆచార్యుల యొక్క మాటే నాకు రక్షకమని మనకి తెలియజేస్తోంది. నిత్య శ్రీ నిత్యమంగళం.